पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः नमो नमः नमो नमः। శ్రీమద్ భగవద్గీత 15వ అధ్యాయం పురుషోత్తమ యోగం. క్రిందటి వారం తండ్రి మనకు మమై వాంసో జీవలోకే జీవభూత సనాతన జీవుడు ఎవరో కాదు, నా అంశ నేనే అని తెలియచేయటం జరిగింది. అలాగే ఆ పరమాత్మను తెలుసుకోవాలి అని అనుకున్నప్పుడు నువ్వు ఆత్మగా నీలో ఆత్మగా తెలుసుకోవాలి అనేది కూడా మనం అర్థం చేసుకున్నాం. ఈరోజు 12వ శ్లోకం దగ్గర నుంచి అవగాహన చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. యదాదిత్యగతం తేజో జగద్భాసయతే అఖిలం యచ్చంద్రమసి యచ్చాగ్నౌ తత్తేజో విద్ధి మామకం. ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, సూర్యమండలంలో ఉన్నటువంటి తేజస్సు గురించి చెప్తున్నారు, అలాగే చంద్రుని యొక్క తేజస్సు గురించి చెప్తున్నారు. సూర్యుడు చంద్రుడు ఆ తేజస్సు గురించి చెప్తున్నారు ఈ శ్లోకంలో. ఇక్కడ తేజస్సు అన్నప్పుడు శక్తి అని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది కూడాను. ఏమంటున్నారు ఆయన అంటే, సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మ సూర్యుని యొక్క తేజస్సుతో ఇదంతా కూడా ప్రకాశింపచేస్తున్నారట. సర్వాన్ని కూడా ప్రకాశింపచేస్తున్నది దేంతో అంటే సూర్యుని యొక్క తేజస్సుతో అనేది చెప్తున్నారు. అలాగే తర్వాత చంద్రుని యొక్క తేజస్సు గురించి చెప్తున్నారు. మూడవది వచ్చి యచ్చాగ్నౌ తత్తేజో విద్ధి మామకం అంటున్నారు. మూడవది అగ్ని గురించి చెప్తున్నారు. ఇక్కడ ఈ మూడు కూడా ప్రకాశం ఇచ్చేటటువంటివి, అన్నిటినీ కూడా ప్రకాశింపచేసేటటువంటివి. సూర్యుడు చంద్రుడు అగ్ని ఈ మూడు కూడా అన్నిటినీ కూడా ప్రకాశింపచేసేటటువంటివి అనేది ఇక్కడ మనం అర్థం చేసుకుంటాం. అయితే ఆయన ఏమంటున్నారంటే, ఈ మూడు కూడా నేనే అయి ఉన్నాను అంటున్నారంటే, ఈ ప్రకాశం నేనే అంటున్నారు ఆయన. అంటే సూర్యుని యొక్క ప్రకాశము, చంద్రుని యొక్క ప్రకాశము, అగ్ని యొక్క ప్రకాశము, ఇవి నేనే అనేది చెప్తున్నారన్నమాట. అంటే ఒకటి అర్థం చేసుకోవాలి ఇక్కడ మనం. ఇప్పుడు ఈ ప్రకాశం అనేటటువంటిది లేనప్పుడు, ఈ వెలుగు అనేటటువంటిది లేనప్పుడు నిజానికి ఎట్లా ఉంటుంది? ఇక్కడ మనం అసలు ఏది కూడా తెలుసుకోలేము. ఇదంతా చీకటే కదా, అప్పుడు అంతా కూడా చీకటే కదా. చీకటి కాక మరేది కూడా లేనే లేదు కదా.
ఈ తేజస్ అంతా కూడా నాదే అని చెప్తున్నారు. తర్వాత శ్లోకంలో చూడండి, గామా విశేష భూతాని ధారయామ్యహమోజస పుష్ణామి చౌషధి సర్వా సోమో భూత్వా రసాత్మక. ఇక్కడ ఏమంటున్నారు అంటే, ఈ సూర్యుని యొక్క తేజస్సు ఏదైతే ఉందో ఈ తేజస్సుతో అంతటినీ ప్రకాశింపచేయటమే కాకుండా నా తేజశక్తితో నా శక్తితో ఇక్కడ వీటన్నిటినీ ధరిస్తున్నటువంటి నేను, ఇక్కడ జీవులు ఎన్నో జీవులు ఉన్నాయి కదా, ఈ జీవులన్నింటినీ కూడా ధరిస్తున్నటువంటిది వీటన్నిటికీ కూడా ఆధారమైనటువంటిది నేనే కదా, అలాంటి నేను సర్వానికి ఆధారమైనటువంటి నేను నా ప్రకాశంతో వీటన్నిటినీ కూడా పోషిస్తున్నాను అంటున్నారన్నమాట. అంటే సూర్యుని యొక్క ఆ తేజస్సు, ఆ శక్తి, సూర్యుడి నుండి వచ్చే శక్తి ఏదైతే ఉందో ఆ శక్తి ఆయనదే అని చెప్తున్నారు, పరమాత్మదే అని చెప్తున్నారు. అంతేకాకుండా ఇక్కడ జీవులన్నిటికీ కూడా పోషణ అందిస్తున్నటువంటిది ఆ శక్తి ద్వారా నేను పోషిస్తున్నాను అని చెప్తున్నారు. ఇది సోలార్ ఎనర్జీ అంటారు మీరు, అంటే సూర్యుని యొక్క తేజస్సు, సూర్యుని యొక్క ఆ శక్తి అదేదో కాదు, పరమాత్మ యొక్క శక్తే. ఇప్పుడు పరమాత్మ ఆ శక్తి ద్వారా ఇక్కడ అందరికీ కూడా పోషణ అందిస్తున్నాను అంటున్నారు. ఇప్పుడు చూడండి, కొద్దిసేపు ఎండలో తిరగాలి, తిరగకపోతే నీకు విటమిన్స్ రావు అనేది చెప్తున్నారు ప్రతి వాళ్ళు కూడా. అసలు ఎండ అన్నది లేనప్పుడు, సూర్యకాంతి లేనప్పుడు ఇక్కడ మనం ఏది పెంచుకోవటానికి కుదరదు, ఏ పనులు చేయటానికి నీకు కూడా కుదరనే కుదరదు. అలాగే మనిషి దేహంలోని ఈ కణాలు సరైన రీతిలో పనిచేయాలి అన్నా, అలాగే ఈ దేహం సరైన రీతిలో, ఈ దేహంలో ఉన్నటువంటి భూమికలు ఇవన్నీ కూడా సరైన రీతిలో దృఢంగా ఉండాలి అన్నా కానీ, వీటన్నిటికీ కూడా సూర్య తేజస్సు రూపంలో ఉన్నటువంటి పరమాత్మ యొక్క శక్తి కావాలి. ఆ శక్తి ద్వారానే నేను అందరినీ పోషిస్తున్నాను అనేది చెప్తున్నారు. తర్వాత ఏమంటున్నారు, పుష్ణామిచ ఔషధి సర్వ సోమభూత్వ రసాత్మకం అని చెప్తున్నారు. చంద్రుని యొక్క తేజస్సు, చంద్రుని యొక్క తేజస్సు ఇది అమృతప్రాయమైనదట, రసాత్మకము అంటున్నారు. రసమయమైనటువంటి చంద్రుని కాంతి రూపంలో, చంద్రుని తేజో రూపంలో ఏం చేస్తున్నారంట, వృక్షాలన్నిటికీ కూడా పోషణ అందిస్తున్నారంట. వృక్షాలన్నిటినీ కూడా ఔషధాలు అంటున్నారు ఆయన. ఇక్కడ ఉన్నటువంటి సకల వృక్షాలకు కూడా పోషణ అందిస్తున్నటువంటిది చంద్రకాంతి రూపంలో ఉన్నటువంటి పరమాత్మే అన్నదాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, రైతులకి కొంతమందికి తెలిసి ఉండవచ్చు, విత్తనాలు చంద్రకాంతిలో ఉంచినట్లయితే రాత్రిపూట ఆ విత్తనాలు బాగా మొలకెత్తి మంచి పంట వస్తుంది అనేటటువంటిది చెప్తూ ఉంటారు. ఇక్కడ రైతులకి ఈ విషయం తెలిసి ఉండవచ్చు. ఎందుకని, రైతులకి చంద్రకాంతి ద్వారా పరమాత్మ వాటికి పోషణ ఇస్తున్నారనే విషయం తెలిసినా తెలియకపోయినా
పూర్వీకులకి తెలుసు కాబట్టి వాళ్ళు ఎప్పుడో ఇది మొదలుపెట్టారు ఆ తర్వాత కొంతమంది అదే విధంగా ఆచారాన్ని సాగిస్తూ ఉంటారన్నమాట ఎరువక పౌర్ణమి అంటారు ఆ రోజు నిజానికి మొట్టమొదటిసారిగా విత్తనాలు చల్లటానికి వెళ్తూ ఉంటారు ఆ రోజు ఆ విత్తనాలన్నింటినీ కూడా తీసి బయట చంద్రకాంతిలో ఉంచినట్లయితే వాటికి ఎంతో పోషణ వస్తుంది అనేది ఒక నమ్మకం అందుకనే పౌర్ణమి రోజున ఎరువక సాగి ఆ రోజు విత్తనాలు చల్లుతూ ఉండటం అన్నది కూడా ఒక ఆచారంలాగా అనేక చోట్ల మనం చూస్తూ కూడా ఉంటాం ఇప్పుడు తండ్రి ఏం చెప్పారు సూర్యుని యొక్క తేజస్సు చంద్రుని యొక్క తేజస్సు ఆ రెండు తేజస్సుల ద్వారా అంటే ఆ రెండు ఏవో కాదు అది నా తేజస్సే అది సూర్యుడి తేజస్సు కాదు ఇది చంద్రుని తేజస్సు కాదు ఆ తేజస్సు అనేది నాది అసలు ఆ సూర్యుడు చంద్రుడు నాకు వేరైతే కదా నాకన్నా వేరైంది ఏముంది ఇక్కడ ఏదీ లేదు కదా మత్త పరితరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ మై సర్వమిదం ప్రోత్తం సూత్రేమణిగణాయవా నాకన్నా ఇక్కడ భిన్నమైనటువంటిది కించిత్ కూడా ఏదీ లేదు కాబట్టి ఇక్కడ ఏదైనా నా తేజస్సే ఏదైనా నా శక్తి నా తేజస్సు నా శక్తి కానిది ఏమున్నది నిజానికి కాబట్టి ఇక్కడ ఈ జగత్తునంతా కూడా ధరిస్తున్నటువంటిది నేనే ఇదంతా పోషిస్తున్నది నేనే ఇదంతా ఎక్కడో వేరుగా లేదు నాకు వేరుగా లేదు దీనంతటికీ కూడా కారణం నేనే అయి ఉన్నాను దీన్ని ధరిస్తున్నది నేనే అలాగే దీన్ని పోషిస్తున్నది నేనే అలాగే ఇదంతా కూడా లయం చేసుకుంటున్నది నాలోనే నేను కాక మరేది కూడా లేనే లేదు అనేది చెప్తున్నారు 12వ శ్లోకంలో మనకు మూడిటి గురించి చెప్పారు కదా ఒకటి సూర్యుడు రెండు చంద్రుడు మూడు అగ్ని ఇప్పుడు మూడోది చెప్తున్నారు అగ్ని గురించి అగ్ని అన్నప్పుడు ఇది రెండు రకాలు ఉంది బాహ్యమైనటువంటి అగ్ని అంతరగ్ని బాహ్యంగా మనకి తెలుసు అగ్ని మనం యజ్ఞాలు చూస్తూ ఉంటాం మనకి పొయ్యిలో మన పొయ్యి దగ్గర మనం అగ్ని చూస్తూ ఉంటాం ఇదంతా కూడా బాహ్యమైనటువంటి అగ్ని ఇది అందరికీ తెలిసినటువంటి అగ్ని ఆ అగ్నిని మనం ఆరాధిస్తూ ఉంటాం అగ్నిదేవుడు అని సూర్యుడిని ఆరాధిస్తూ ఉంటాం చంద్రుణ్ణి ఆరాధిస్తూ ఉంటాం అలాగే అగ్నిని ఆరాధిస్తూ ఉంటాం కానీ ఒకటి పరమాత్మను తెలుసుకోవటం లేదు పరమాత్మే ఈ విధంగా ఉన్నారు అనేటటువంటిది అది తెలుసుకోలేకపోతున్నాం అది అగ్నిదేవుడు పరమాత్మకు వేరుగా ఉన్నాడు అనుకుంటున్నాం వాయుదేవుడు పరమాత్మకు వేరుగా ఉన్నాడు అనుకుంటున్నాం అలాగే ఇక్కడ ఈ వృక్షాలు కానీ ఇక్కడ మనం చూసేటటువంటి నదులు కానీ ఇవన్నీ కూడా పరమాత్మకు వేరుగా ఉన్నాయి దేవతలందరూ పరమాత్మకు వేరుగా ఉన్నారు అనుకుంటున్నాం పరమాత్మ కాక ఇక్కడ మరేది కూడా లేదు శ్రీమద్ భగవద్గీతలోనే మనం విశ్వరూప దర్శనంలో వాయుర్ యమో అగ్నిర్ వరుణ శశాంక వాయుర్ యమో అగ్నిర్ వరుణ శశాంక వాయువు పరమాత్మకు వేరు కాదు వాయుదేవుడు అగ్నిదేవుడు పరమాత్మకు వేరు కాదు శశాంక చంద్రుడు పరమాత్మకు వేరు కాదు సూర్యుడు పరమాత్మకు వేరు కాదు పరమాత్మను గుర్తు చేసుకోలేకపోతున్నాం అది ఎందుకని తెలవక మనకు తెలియచేయటం కోసమే భగవంతుడు మళ్ళా మనకు చెప్తున్నారు భగవాన్ ఉవాచ కాబట్టి ఇక్కడ ఏ దేవుణ్ణి చూసినా ఏ దేవతను చూసినా
అంతా కూడా పరమాత్మే కదా, పరమాత్మ కాక మరీది లేదు కదా అనే దృష్టి ఏర్పరచుకోవాలి. అలాగే ఇక్కడ అగ్ని అన్నప్పుడు బాహ్యమైనటువంటి అగ్ని, అగ్నికి నమస్కరిస్తారు. అలాగే ఒక్కొక్కసారి మీరు వంట చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా మీరు వండినటువంటి అన్నం కొంచెం తీసి అగ్నిదేవుడికి కూడా సమర్పిస్తారు. ఇది మనకు పెద్దలు నేర్పారు. ఎందుకని, ఇలాగ ప్రతిసారి కూడా మీరు పరమాత్మను తెలుసుకోవాలని. సూర్యుడిని చూసినా, చంద్రుడిని చూసినా, వాయువుని చూసినా, వరుణుని చూసినా, జలాన్ని చూసినప్పుడు, వృక్షాలని చూసినప్పుడు, పర్వతాలని చూసినప్పుడు ప్రతిసారి కూడా పరమాత్మను తెలుసుకోవాలి అనేది. అందులోనూ పరమాత్మ ఉన్నారు అనేటటువంటి దాంతోనే మనం నమస్కారం పెడుతున్నాము. ఒక దేహాన్ని చూసి మనం నమస్కారం పెట్టడం కాదు ఇక్కడ. ఆ దేహంలో పరమాత్మ కొలువై ఉన్నారు అనేటటువంటి దానికి నమస్కరిస్తున్నాము. ఇది మనకు మన మహర్షులు అందించినటువంటి సత్సాంప్రదాయం. ఇదంతా ప్రతి క్షణము కూడా పరమాత్మను స్మరించుకోవటం కోసం. ఇది తస్మాత్ సర్వేషు కాలేషు మామానుస్మర ఇత్యస్య మయర్పిత మనోబుద్ధి. తండ్రి మనకు చెప్పారు కదా, సర్వకాలం సర్వావస్థలను కూడా దేన్ని చూసినప్పటికీ కూడా, ఎవరిని చూసినప్పటికీ కూడా పరమాత్మ గుర్తు రావాలి. అలాగే బాహ్యంగా అగ్నిని చూసినప్పుడు సాక్షాత్తు పరమాత్మే ఈ విధంగా అగ్నిదేవుడిగా ఉన్నారు అని ఆ భావన ఏర్పరచుకోవాలి. అయితే ఇప్పుడు ఇక్కడ మనకు ఈ 14వ శ్లోకంలో తండ్రి బాహ్యమైనటువంటి అగ్ని గురించి చెప్పటం లేదు, అంతరాగ్ని గురించి చెప్తున్నారు. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తం పచామ్యన్నం చతుర్విధం. తండ్రి ఇక్కడ అగ్ని రూపంలో ఉన్నారట. ఏ అగ్ని? ఇది జఠరాగ్ని. జఠరాగ్ని రూపంలో ఉన్నారు మన కడుపులో. నే వైశ్వానర అంటారు. ఈ శ్లోకం చాలామందికి తెలుసు. భోజనం చేసే ముందు ప్రతి ఒక్కరూ కూడా ఈ శ్లోకం పఠించటం అనేది ఒక సాంప్రదాయం. అలాగే మనం చూసినట్లయితే 4వ అధ్యాయంలో బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మాగ్నో బ్రహ్మణాహుతం బ్రహ్మయు తన కర్తవ్యం బ్రహ్మకర్మ సమాధిన అనే శ్లోకము, అలాగే ఇక్కడ అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం శత్రువిధం, ఈ రెండు శ్లోకాలు కూడా గుర్తు చేసుకుని ఈ ఆహారం అనేటటువంటి దాన్ని ఆ తండ్రికి సమర్పిస్తున్నాము. ఈ దేహమే ఒక యజ్ఞగుండము. ఈ యజ్ఞగుండంలో ఆయన ఆ తండ్రి జఠరాగ్ని స్వరూపుడై ఉన్నారు. జఠరాగ్ని స్వరూపుడై ఉన్నటువంటి ఆ తండ్రికి ఈ అన్నాన్ని సమర్పిస్తున్నాము, ఈ ఆహారాన్ని అని ఆ దృష్టి ఏర్పరచుకుని నువ్వు తినేటటువంటి ప్రతి ముద్ద కూడా ఆయనకు సమర్పిస్తున్నట్లుగా భావన చేసుకోవటమే ఒక గొప్ప యజ్ఞం ఇది. అలా ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ ఈ యజ్ఞం చేసుకోవచ్చు. ఆయన్ని తలుచుకుంటూ యజ్ఞం చేసుకోవచ్చు. ఆ విధంగా తీసుకునేటటువంటిది ఆహారం ఎంతో పవిత్రమవుతుంది అనేటటువంటిది మన పెద్దలు మనకు తెలియచేశారు. ఇక్కడ ఏమంటున్నారు, అహం వైశ్వానరు భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత. ఈ ప్రాణుల అన్నిటిలోనూ కూడా, ఈ ప్రాణుల దేహాల్లో నేను వైశ్వానరుడిగా ఉన్నాను, జఠరాగ్ని స్వరూపుడిగా ఉన్నాను అని చెప్తున్నారు. మనం ఆహారం తీసుకుంటాము,
ఆహారం ఏ విధంగా తీసుకుంటున్నాము, ఇప్పుడు బియ్యం తీసుకుంటాము లేదా గోధుమలు తీసుకుంటాము, అలాగే ఇప్పుడు వచ్చి జొన్నలు రాగులు ఇలాంటివి తీసుకుంటారు కదా, ఇవి అన్నీ కూడా ముందు బయట వండుతారు, బయట అగ్నిలో ఇవన్నీ కూడా మెత్తగా అయ్యేలాగా చేస్తారు, నానబెట్టి ఉడకబెట్టుతారు. ఉడకబెట్టిన తర్వాత మళ్ళా లోపల ఆ తండ్రి జఠరాగ్ని స్వరూపమై ఉన్న తండ్రి వాటిని ఇంకా నీకు అనుకూలంగా మారుస్తున్నారు ఆయన. ఈ జఠరాగ్ని అనేటటువంటిది మనకు డైజెస్టివ్ ఎంజైమ్స్ అంటారు. లోపల ఒక యాసిడ్ లాగా ఉంటుంది, అలాగే మనం తీసుకున్నటువంటి ఆహారం ఏదైతే ఉందో ఆహారాన్ని ఇంకా మెత్తపరిచి దానిలో ఉన్నటువంటి పోషకాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా విభజన చేసి మన దేహానికి ఏ ఏ పోషక పదార్థాలు కావాలో, అంటే వైటమిన్స్, మినరల్స్, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, ఇలా ప్రతిదాన్ని కూడా మనం ఆహారంలో తీసుకుంటాం. వీటన్నిటినీ కూడా సరైనటువంటి రీతిలో జీర్ణం చేసి మనకు కావలసినటువంటి ఆ శక్తిని, ఈ దేహానికి కావలసినటువంటి శక్తిని ఆయన ఇస్తున్నారు. పరమాత్మ ఎంత చేస్తున్నారు నిజానికి. లోపల ఆ జఠర రసం, ఆ జఠరాగ్ని లేకపోతే నువ్వు తిన్నది నీకు జీర్ణం కాదు, నీకు జీర్ణం కాదు. అగ్నిస్వరూపుడుగా ఆయన దేహంలో లేకపోతే, జఠరాగ్ని స్వరూపుడుగా దేహంలో లేకపోతే పరమాత్మ నీకు జీర్ణం కాదు. కానీ ఆయన ఉండి జీర్ణం చేస్తున్నారు. ప్రాణాపాన సమాయుక్త పచామి అన్నం చతుర్విధం, నాలుగు రకాలైనటువంటి ఆహారాలు ఉన్నాయి ఇక్కడ. భక్ష్య, భోజ్య, లేహ్య, శోష్య. భక్ష్యాలు అంటే నవిలి తినేటటువంటివి. మనం మామూలుగా అన్నం నవిలి తింటూ ఉంటాం అన్నమాట. పళ్ళతో నవిలి తినేటటువంటి దాన్ని భక్ష్యం అంటారు. తర్వాత వచ్చి భోజ్యం, అంటే తాగేటటువంటివి అన్నమాట. మజ్జిగ తాగుతూ ఉంటాం, పాలు తాగుతూ ఉంటాం, ఇలా తాగే వాటిని భోజ్యం అంటారు, ద్రవ పదార్థాలు లాంటివి అన్నమాట. తర్వాత లేహ్యము, లేహ్యము అంటే తేనె, అలాగే ఆయుర్వేదం మందులు ఉంటాయి లేహ్యాలు అని, వాటిని మనం ఎప్పుడు తాగకూడదు. తేనె మనం మంచినీళ్ళలాగా గడగడ తాగాలి అనుకుంటే ఒక్కొక్కసారి చాలా ప్రమాదం అవుతుంది, ఉక్కిరి బిక్కిరి అయిపోతారు. కాబట్టి తేనె ఎప్పుడు కూడా చేతిలో వేసుకుని ఇలాగ చపరిచ్చాలి, నాకాలి అంటారు. నాలికతో నాకేటటువంటిది ఏదైతే ఉందో అది లేహ్యం అనబడుతుంది. అలాగే ఆయుర్వేదం మందుల్లో ఎక్కువ లేహ్యాలు ఉంటాయి, మీలో చాలామందికి తెలుసు కదా. తర్వాత వచ్చి శోష్యం, పీల్చేటటువంటివి అన్నమాట. పీల్చేటటువంటివి అన్నప్పుడు ఇప్పుడు రసాలు ఉన్నాయి అనుకోండి, మామిడి చెట్లు ఉన్నాయి ఇక్కడ, మామిడి రసం అన్నదాన్ని మనం పీల్చుతూ ఉంటాం అన్నమాట. ఇలా పీల్చే వాటిని శోష్యాలు అంటారు. అలాగా భక్ష్య, భోక్ష, లేహ్య, శోష్యాలు నాలుగు రకాలు. పచామ్యన్నం చతుర్విధం, చతుర్విధం ఈ నాలుగు రకాలైనటువంటి ఆహారాలన్నిటినీ కూడా ఆయన జీర్ణం చేస్తున్నారు. అయితే ఇంకొకటి ఇక్కడ ఏం చెబుతున్నారు, ప్రాణాపాన సమాయుక్త. మనం ఎప్పుడైనా ఒక పని చేస్తున్నప్పుడు, ఎక్కువ పని చేస్తున్నప్పుడు, గబగబా శ్రమతో కూడినటువంటి పని చేస్తున్నప్పుడు మనం గాలి ఎక్కువ పీల్చుకుంటాం. ఎక్కువ ఆలోచించినప్పుడు కూడా ఒక్కోసారి గాలి ఎక్కువ పీల్చుకుంటూ ఉంటారు. ఆలోచనలు తగ్గినప్పుడు, దేహానికి శ్రమ తగ్గినప్పుడు,
అప్పుడు గాలి తక్కువ పీల్చుకోవటం జరుగుతుంది అన్నమాట. తక్కువ గాలి లోపలికి పీల్చుకుంటున్నప్పుడు మనకు ఎక్కువ ఆహారం అవసరం ఉండదు, ఆకలి తగ్గుతుంది. బాగా కష్టపడి పనిచేస్తారనుకోండి, కొద్దిసేపు బాగా కష్టపడి పనిచేస్తే అప్పుడు బాగా ఆకలి అవుతుంది, కరకరలాడుతుంది అంటారు. అప్పుడు వాళ్ళు ఎక్కువ తింటారన్నమాట. అందుకని తండ్రి ఒక ఏర్పాటు అలా చేశారన్నమాట. శ్రమపడి కష్టపడి ఎక్కువ పనిచేసే వాళ్ళకి ఎక్కువ శ్వాసలు నడిసేలాగా చేశారు. ఎక్కువ శ్వాసలు నడుస్తున్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి ఆకలి ఎక్కువ అవుతుంది. ఎక్కువ ఆకలి అయినప్పుడు వాళ్ళ ఆహారం ఎక్కువ తీసుకుంటే వాళ్ళు చేసినటువంటి శ్రమకు ఖర్చైనటువంటి శక్తి ఏదైతే ఉందో ఆ శక్తిని పోడ్చడానికి ఇది ఉపయోగపడుతుంది అన్నమాట. అంటే ఆ ఏర్పాటు ఆయన చేశారు, ఆ విధంగా చేశారు. ఇక్కడ ఇప్పుడు మనకి ఈ విషయం కూడా ఎంతో ముఖ్యమైనది. చూడండి, ఈ దేహంలో జీవస్వరూపంగా ఉన్నారు ఆయన. నేను జీవించి ఉన్నాను అని నువ్వు అనుకుంటున్నావంటే ఆయన ఉండబట్టే లోపల. అలాగే ఇక్కడ నువ్వు ఇవన్నీ తెలుసుకుంటున్నావు, బాహ్యమైన విషయాలు కావచ్చు లేదా ఆధ్యాత్మిక విషయాలు కావచ్చు, ఏవైనా సరే నువ్వు తెలుసుకుంటున్నావు అంటే ఆ తెలుసుకోవటానికి కారణం ఆయనే కదా. తెలుసుకోవటానికి కారణం ఆయనే కదా. అలాగే అసలు నువ్వు ఇలాగా ఈ దేహం ఇలా పనిచేయగలుగుతుంది, ఇలా నిలబడి ఉంది ఈ రోజున అంటే నువ్వు ఆహారం తీసుకుంటేనే కదా. ఆహారం జీర్ణం కానిది అది శక్తిగా మారదు కదా. ఆహారాన్ని జీర్ణం చేస్తుంది కూడా పరమాత్మే కదా. జీవస్వరూపంగా ఉన్నది పరమాత్మే. నువ్వు తీసుకునే ఆహారాన్ని శక్తిగా మారుస్తున్నది పరమాత్మే. ఇక్కడ నువ్వు ఏది తెలుసుకోవాలన్నా అది తెలుసుకుంటున్నది. ఇప్పుడు ఇంద్రియాల ద్వారా నువ్వు తెలుసుకుంటున్నా, మనసు ద్వారా తెలుసుకుంటున్నా, ఇదంతా కూడా ఎవరిది? ఈ శక్తి ఎవరిది? ఈ చైతన్యం ఎవరిది? తెలుసుకోవటం అన్నది ఎవరిది? పరమాత్మదే కదా. అలాగే ఈ దేహంలో ప్రతి కణము కూడా నిజానికి ఏ పని చేయాలో ఆ పని చేసుకుంటూ వెళుతున్నాయి. ప్రతి కణము కూడా ఒక జీవి లాంటిదే ఇక్కడ. అలాగే ప్రతి అవయవము కూడా ఎలా పనిచేయాలో అలా పనిచేస్తుంది మన ప్రమేయం లేకుండానే. గుండె ఎన్నిసార్లు కొట్టుకోవాలో అన్నిసార్లు అలా కొట్టుకుంటుంది. ఊపిరితిత్తులు ఎన్నిసార్లు సంకోచ వ్యాకోశాలు జరపాలో అలాగే జరుగుతున్నాయి. రక్తం ఎలా ప్రసరించాలో అలాగే ప్రసరిస్తుంది. అలాగే కణాలు ఎప్పుడు కొత్త కణాలు రావాలో అప్పుడు ఆ కొత్త కణాలు ఆవిర్భవిస్తున్నాయి. ఏ కణం ఏ పని చేయాలో ఆ పని చేస్తుంది, ఎన్నాళ్ళు చేయాలో అన్నాళ్ళు చేస్తుంది. ఆ తర్వాత ఆ కణం నశించిపోతుంది. ఈ ఏర్పాటు అంతా కూడా ఎవరి వల్ల జరుగుతుంది? లోపల ఉన్నటువంటి పరమాత్మ వల్లనే కదా. ఇంతగా ఈ దేహంలో పరమాత్మ ఇన్ని రకాలుగా ఉన్నా కానీ పరమాత్మను తెలుసుకోవాలనేటటువంటి ఆలోచన రాకపోవటం అనేది నిజానికి ఎంతటి దురదృష్టం. నిజానికి ఆలోచించండి, మేమెందరూ దేవుళ్ళను తెలుసుకుంటున్నాము, ఎన్నో పూజలు చేస్తున్నాము అంటున్నారు. ఆ దేవుళ్ళు ఆ దేవతలు కూడా ఆయనకి వేరు కాదు కదా, అది కూడా తెలవదలేదు. పరమాత్మను ఆరాధించటం అంటే సకల దేవతలను ఆరాధించటం. సకల దేవతలు కూడా ఆయన స్వరూపంలో భాగాలే కదా. విశ్వరూప దర్శనంలో మనకు ఆ తండ్రి అదే కదా చెప్పారు. సరే, తర్వాత శ్లోకంలో సర్వస్య శాఖం హృది సన్నివిష్టో మత్త స్మృతిర్జ్ఞానమాపోహనం చ వేదైచ్చ సర్వైరహమేవ వేద్యో వేదాంతకృద్వేద విదేవ శాఖం. మళ్ళా చెప్తున్నారు, సర్వస్య శాఖం హృది సన్నివిష్టో, మీ అందరి హృదయాల్లోనూ కూడా కొలువై ఉన్నాను, అంతర్యామిగా కొలువై ఉన్నాను అంటున్నారు.
లోపల ఆ తండ్రి నేను కొలువై ఉన్నాను ఆత్మగా కొలువై ఉన్నాను అంటున్నారు అంతర్యామిగా ఉన్నాను అంటున్నారు అయితే అప్పుడప్పుడు కొంతమంది మాట్లాడుతూ ఉంటారు ఏమనంటే అంతరాత్మ సాక్షిగా మాట్లాడుతున్నాను అంటారు అంతరాత్మ సాక్షిగా మాట్లాడుతున్నాను నిజమే అంతరాత్మ సాక్షిగానే ఉంటుంది ఎప్పుడు కూడా ఆ సాక్షి ఎవరో కాదు పరమాత్మే అంతరాత్మ ఎవరో కాదు పరమాత్మే అంతరాత్మ ఎవరో కాదు ఆ సాక్షి ఎవరో కాదు అది నీవే ఎందుకని ఆయనకు నీకు తేడా లేదు ఆయన ఆత్మగానే ఉన్నారు అంతరాత్మగానే ఉన్నారు సాక్షిగానే ఉన్నారు అంతర్యామిగానే ఉన్నారు సర్వస్య శాఖం హృది సన్నివిష్టో అందరి హృదయాల్లోనూ కూడా నేను కొలువై ఉన్నాను అంతర్యామిగా ఉన్నాను సాక్షిగా ఉన్నాను గమనికగా ఉన్నాను ద్రష్టగా ఉన్నాను మనసులో కదిలే ప్రతి ఆలోచనలకు కూడా సాక్షిగా ఉన్నాను భావాలకు భావోద్వేగాలకు అన్నిటికీ కూడా సాక్షిగా ఉన్నాను ఈ ఇంద్రియాలు గ్రహించేటటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఆ శబ్ద స్పర్శ రూపరసగంధాలన్నిటికీ కూడా వాటన్నిటికీ ద్రష్టగా ఉన్నాను ఈ దేహ కదలికలన్నిటికీ కూడా ద్రష్టగా ఉన్నాను అంతర్యామిగా ఉన్నాను అనేది తండ్రి చెప్తున్నారు అంతేకాక మత్త స్మృతిర్ జ్ఞానం ఆపోహనంచ ఇక్కడ స్మృతి జ్ఞానము ఆపోహనం అన్న మూడు పదాలు మనకి ఇక్కడ అందించారు నాకు ఈ జ్ఞానం ఉంది అని అంటారు ఎవరైనా సరే అంటే ఒక విషయం వాళ్లకు తెలిసితే అది జ్ఞానము అనబడుతుంది అది బాహ్యమైనటువంటి జ్ఞానం కావచ్చు ఆధ్యాత్మిక జ్ఞానం కావచ్చు ఏదైనప్పటికీ కూడా జ్ఞానము నాకు తెలుసు ఆ జ్ఞానం నాకుంది అంటారు అంటే తెలుసుకోవటం నాలెడ్జ్ ఇక్కడేమంటున్నారు ఆ జ్ఞానం ఏదో కాదు నాది నాది అనుకుంటున్నావు నీది కాదు నాది నిజమే కదా తెలుసుకుంటున్నవాడు ఎవరు ఇక్కడ లోపల ఆత్మే కదా తెలుసుకుంటున్నది ఎవరు ఆత్మే ఆత్మేదో కాదు పరమాత్మే ఇది దేహము ఇది క్షేత్రము అని తెలుసుకుంటున్నవాడు క్షేత్రజ్ఞుడు ఇది వికారాలు చెందుతుంది అని తెలుసుకుంటున్నవాడు క్షేత్రజ్ఞుడు ఆ క్షేత్రజ్ఞుడే ఆత్మ ఆ క్షేత్రజ్ఞుడే పరమాత్మ కాబట్టి ఈ జ్ఞానం అన్నది ఇక్కడ ఈ దేహంలో తెలుసుకోవటం అనేటటువంటిది అది ఎవరి వల్ల జరుగుతుంది పరమాత్మ ఉండటం వల్ల పరమాత్మ ఆత్మగా ఉండటం వల్ల పరమాత్మ తెలుసుకునే నేనుగా ఉండటం వల్ల తెలుసుకునే నేను తెలియబడే నేను కాదు తెలుసుకునే నేనుగా పరమాత్మ ఉండటం వల్లనే తెలుసుకోవటం అనేది జరుగుతుంది ఆ జ్ఞానం పరమాత్మ వల్లనే తప్ప మరి దేనివల్ల కాదు తర్వాత స్మృతిర్ అంటే గుర్తు చేసుకోవటం ఇప్పుడు నువ్వు తెలుసుకున్నావు తెలుసుకున్న తర్వాత ఒక్కొక్కసారి మరుపు వస్తుంది తెలుసుకున్న తర్వాత ఒక్కొక్కసారి మరుపు వస్తుంది ఆ మరుపు వచ్చిన తర్వాత మరలా గుర్తు చేసుకుంటున్నాను నేను అంటున్నావు నువ్వు కానీ ఆ గుర్తు చేసుకోవటం అనేటటువంటిది ఎవరి వల్ల జరుగుతుంది పరమాత్మ వల్లనే జరుగుతుంది పరమాత్మ వల్లనే జరుగుతుంది అది అలాగే మరుపెందుకు వస్తుంది మర్చిపోయాము అప్పుడు ఆ ఎరుకలు లేము
మంత్రం జరుగుతుంది మంత్రం జరుగుతుంది అని తెలుసుకుంటున్నాము మనసులో మంత్రం జరుగుతుంది అని తెలుసుకుంటున్నాము తెలుసుకుంటూ ఉండగా ఒక్కొక్కసారిగా మరుపు వచ్చింది ఆలోచనలు వచ్చాయి ఆ సమయంలో తెలుసుకోలేకపోయాము తర్వాత గుర్తు వచ్చింది ఏది గుర్తు వచ్చింది మనసులో ఆలోచనలు గమనించాలి అని మంత్రం జరుగుతుంటే మంత్రాన్ని గమనించాలి అని గుర్తుకొచ్చింది గుర్తుకు రావటం అన్నది ఎవరి వల్ల జరిగింది పరమాత్మ వల్లే జరిగింది మనసులో ఆలోచనలు ఉన్నాయి అని తెలుసుకోవటము పరమాత్మ వల్లనే అలాగే మర్చిపోయినప్పుడు మరుపు వచ్చినప్పుడు గుర్తు చేసుకోవటం అన్నది కూడా ఎవరి వల్ల జరిగింది పరమాత్మ వల్లనే జరిగింది పరమాత్మే ఆత్మ మరలా గుర్తుంచుకోండి పరమాత్మ ఆత్మ వేరు కాదు ఆత్మే తెలుసుకుంటున్నది ఆత్మే ఒక్కొక్కసారి తెలుసుకోకపోవటము జరుగుతుంది అది కూడా ఆత్మ వల్లనే జరుగుతుంది తర్వాత ఏమంటున్నారు అసలు ఈ మరుపు ఎందుకు వచ్చింది ఎవరి వల్ల వచ్చింది నేను మర్చిపోయాను అంటాం ఈ మర్చిపోవటం అన్నది ఎవరి వల్ల జరిగింది అది కూడా పరమాత్మ వల్లనే జరిగింది ఈ మరుపు అనేటటువంటిది నిజానికి పెద్దలు ఒకటి చెప్తూ ఉంటారు ఏమనంటే మరుపు అన్నది మనకు భగవంతుడు ప్రసాదించినటువంటి గొప్ప వరం అట ఎందుకంటే కొన్ని కొన్ని మనం మర్చిపోకపోతే జీవితం ఎంత భయంకరంగా ఉంటుందో ఆలోచించండి క్రమేణా క్రమేణా మర్చిపోతూ ఉంటాం అంతే కొన్ని కొన్ని అప్పుడప్పుడే మర్చిపోతాం కొన్ని కొన్ని మనం సాగదీసుకుంటూ ఉంటే కొద్ది రోజులకైనా మర్చిపోతాం మర్చిపోకపోతే ఎన్నో విషయాలు మనకు బాధను కలిగించేటటువంటివి భయాన్ని కలిగించేవి ఆందోళన కలిగించేవి అశాంతిని కలిగించేవి అసంతృప్తి కలిగించేటటువంటివి ఇక్కడ జీవితంలో ఎక్కువ కదా మనం ఎదుర్కొంటున్నవి ఇవన్నీ కనుక మనం మర్చిపోకపోతే అవి మరుగున పడిపోకపోతే అవి ప్రతి క్షణము కూడా మనల్ని తొలుస్తూ 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 ఉంటే ఎంత దుఃఖం అనుభవించాల్సి వచ్చింది ఎంత భయంకరంగా ఉండేది మన జీవితం నిజానికి అలాంటి దుఃఖం నుంచి మనం బయటపడటానికి మనకి ఈ మరుపు అన్నది కావాలి మర్చిపోవటం అన్నది కావాలి అపోహనం అది ఎవరి వల్ల తండ్రి వల్లనే జరుగుతుంది మత్తస్మృతిర్జ్ఞానమాపోహనంచ వేదైచ్ఛ సర్వైరహమేవ వేద్యో వేదాంతకృద్వేద విదేవశాహం అంటున్నారు వేదాలు అనేటటువంటివి నా వల్లనే వచ్చినాయి నా నుండే వచ్చాయి నిజమే వేదాలు ఎక్కడి నుండి వచ్చినాయి అని మన మహర్షులను అడిగినప్పుడు మహర్షులు ఏం చెప్పారు అపౌర్షేయాలు అన్నారు అపౌర్షేయాలు అంటే ఏంటి మా బుద్ధితో మేము చెప్పినవి కాదు మరి ఎట్లా మేము అలాగా కూర్చున్నప్పుడు ఇదంతా కూడా ఈ సృష్టి అంతా కూడా ఏమిటిది నేనెవరు భగవంతుడు ఎవరు ఈ సృష్టి ఎవరి వల్ల వచ్చింది ఈ సృష్టికి కారకుడైనటువంటి వాడు ఎవరు ఇట్టివాడు అని ఇలాగా ప్రశ్నించుకుంటూ మేము ఆలోచిస్తూ అలా ధ్యానిస్తూ కూర్చున్నప్పుడు మాకు స్ఫురణ రూపంలో ఇవన్నీ కూడా అందినాయి ఆ శబ్దాలు ఆ స్ఫురణ వాగ్రూపంలోకి బయటకు వచ్చింది అనేది చెప్పారు అందుకని వేదాలను ఏమన్నారు అపౌర్షేయాలు అన్నారు ఇవి భగవంతుని నుంచే వచ్చినాయి కాబట్టి వేదాలు ఏం భగవంతుని యొక్క స్వరూపమే
కాబట్టి భగవంతుని యొక్క వ్యక్త స్వరూపంగా మనం వేదాలను వేదమాతగా భావించి నమస్కరిస్తూ పూజిస్తాము. వేదాలను వేదాలు వేదాంతం రెండు కూడా ఒకటే కదా. భగవంతుడి గురించే మనకు తెలియచేసేటటువంటివి ఇవి. భగవంతుడు ఎవరు అని తెలియచేసేవి భగవంతుడి నుండే వచ్చినాయి ఇవి. ఈ వేదాలు వేదాంతము మనకు ఏం తెలియచేస్తున్నాయి అంటే భగవంతుడి గురించే తెలియచేస్తున్నాయి. భగవంతుడి కాక అసలు ఇక్కడ ఏమున్నది? ఏదీ లేదు, అంతా కూడా పరమాత్మే. వేదపూర్వం వేదపూర్వం అంతా కూడా సగుణ పరమాత్మ గురించి తెలియచేస్తుంది. వేదాంతం ఉపనిషత్తులు నిర్గుణ పరమాత్మ గురించి తెలియచేస్తున్నాయి. సగుణం నుంచి నిర్గుణానికి తీసుకొస్తున్నాయి, సాకారం నుంచి నిరాకారానికి తీసుకొస్తున్నాయి. ఈ వేదాలు సాక్షాత్తు ఆయన యొక్క స్వరూపము, ఆయన నుండే వచ్చినటువంటివి. వేదాలు ఆయన స్వరూపమే, ఆయన గురించే తెలియచేస్తున్నాయి అనేటటువంటిది మనకు ఇక్కడ ఈ శ్లోకంలో తండ్రి చెప్తున్నారు. కాబట్టి వేదాలు తెలిసినటువంటి వాడి ఎవరైతే ఉన్నాడో వాడు నన్ను తెలుసుకున్నవాడవుతాడు అనేది చెప్తున్నారు. వేదాల్లో ఏదైతే మనకు తండ్రి అందించారో, వేదాంతంలో మనకు తండ్రి ఏదైతే అందించారో దాన్ని మనం తెలుసుకున్నప్పుడు ఆయన్ను తెలుసుకున్నట్లవుతుంది. యథార్థమైనటువంటి ఆయన్ను మనం తెలుసుకున్నట్లవుతుంది అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ఇప్పుడు ఇంతవరకు కూడా మనకు తండ్రి ఏం చెప్పారు అంటే, ఈ జగత్తులో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి సూర్యుడు, చంద్రుడు, అగ్ని ఈ మూడు కూడా ఆయన స్వరూపమే అని చెప్తూ, ఈ తేజశక్తితో వీటన్నిటిని కూడా పోషిస్తున్నాను అనేది చెప్తున్నారు. వీటన్నిటిని కూడా ధరిస్తున్నది నేనే, వీటిని పోషిస్తున్నది నేనే అనేది చెప్తున్నారు. అలాగే వేదాలు కూడా ఆయన స్వరూపమే అనేది చెప్తున్నారు. అలాగే ఈ దేహంలో ఉన్నటువంటి జఠరాగ్ని కూడా నా స్వరూపమే అని చెప్తున్నారు. ఇప్పుడు మనం విభూతి యోగము, ఈ స్వరూప దర్శన యోగము, అలాగే ఇక్కడ ఈ శ్లోకాల్లో చెప్పినటువంటిది, ఇవన్నీ కూడా చూసుకుంటే ఆయన కన్నా భిన్నంగా ఇక్కడ ఏదీ లేదు అనేటటువంటిది మనకు స్పష్టంగా అవగాహన అవుతుంది. అందుకే మత్త పరితరం నా అన్యత్ కించిదస్తి ధనంజయ మై సర్వమిదం ప్రోత్తం సూత్రే మణిగణాయివ అనేది గుర్తు చేసుకుంటూ, అంతా పరమాత్మే, పరమాత్మకు భిన్నంగా ఏదీ లేదు అన్నదాన్ని పదే పదే గుర్తు చేసుకుంటూ ఆ దృష్టితో ఉండాలి మనం. మయాతతమిదం సర్వం జగదవ్యక్తమూర్తిన, ఇవన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఉండాలి. తర్వాత శ్లోకంలో ఇంకా 16, 17, 18 ఈ 19 శ్లోకాల్లో తండ్రి మళ్ళా ఒక ముఖ్యమైనటువంటి మూడు విషయాలు చెప్తున్నారు. 16వ శ్లోకం, ద్వావిమౌ పురుషౌ లోకే క్షరచ్చాక్షర యవశ క్షరసర్వాణి భూతాని కూటస్థో అక్షర ఉచ్యతే అని చెప్తున్నారు. ఇక్కడ ఇక్కడ ఈ జగత్తులో రెండు విధాలైనటువంటి పురుషులు ఉన్నారు, రెండు విధాలైనటువంటి పురుషులు ఉన్నారట ఈ జగత్తులో. ఏమిటి అంటే క్షరుడు, అక్షరుడు. క్షరుడు, అక్షరుడు. మనకి క్షరము, అక్షరము అన్నప్పుడు మనకు ఒక అర్థం తెలుసు. ఏ అర్థం తెలుసు అంటే, క్షరము అంటే శిథిలమైపోయి నశించేటటువంటిది, శిథిలమైపోయి మారుతూ నశించేటటువంటిది క్షరము. అక్షరము అంటే ఏమిటి? నాశనం కానటువంటిది అక్షరము.
ఇవి మనం అంతకుముందు భగవద్గీత శ్లోకాల్లో ఈ అర్థం చేసుకున్నాం కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ అర్థాన్ని ఆ విధంగా తీసుకోవటానికి కాదు మరి ఏ విధంగా తీసుకోవాలి అంటే ఇక్కడ క్షరము అంటే ఈ వ్యక్తమయ్యేటటువంటిది వ్యక్తమయ్యేటటువంటిదంతా కూడా మారేటటువంటిదే కదా మారుతూ ఉంటుంది ఆ తర్వాత ఏమవుతుంది శిథిలమవుతూ ఉంటుంది తర్వాత ఏమవుతుంది నశిస్తుంది అనేటటువంటిది మనకు తెలుసు నశిస్తుంది అన్నది మనకు తెలుసు కాబట్టి ఇదంతా క్షరమయ్యేది అన్నది అయితే ఇక్కడ మనం ఈ వ్యక్తమయ్యేది అనేది ఆ పదం తీసుకున్నట్లయితే మనం తేలిగ్గా దీన్ని అర్థం చేసుకోవటానికి కుదురుతుందన్నమాట ఈ వ్యక్తమయ్యేటటువంటిదంతా కూడా అసలు ఏంటి అంటే పదార్థము అంటాం పంచభూతాత్మకమైనటువంటి ఇదంతా పదార్థం ఇదంతా కూడా దాన్ని మ్యాటర్ అంటారు మ్యాటర్ పదార్థము అంటారు ఈ పదార్థం అంతా కూడా మారేటటువంటిది శిథిలమయ్యేటటువంటిది ఇదంతా పోయేటటువంటిది నశించిపోయేటటువంటిది అనేది మనం చెప్పుకున్నాం రెండో అధ్యాయంలో కూడా చెప్పుకున్నాం మాత్ర స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖదుఖద ఆగమ అపాయను అనిత్య ఇదంతా అనిత్యమైనటువంటిది ఇదంతా వచ్చిపోయేటటువంటిది అనేది మనం చెప్పుకున్నాం అన్నమాట కాబట్టి ఈ వ్యక్తమయ్యేటటువంటిది ఇదంతా కూడా క్షరము అన్న పదంతో ఇక్కడ తండ్రి చెప్తున్నారు అయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని ఇక్కడ గుర్తు చేసుకోవాల్సి ఉంది ఏమిటంటే ఈ పదార్థము అనేటటువంటిది ఏదైతే ఉందో ఇది క్షీణిస్తుంది బాగానే ఉంది మారుతుంది బాగానే ఉంది క్షీణిస్తుంది బాగానే ఉంది అలాగే నశిస్తుంది అనేది కూడా మనకి అనిపిస్తుంది బాగానే ఉంది అయితే పదార్థము అనేటటువంటిది ఎప్పుడూ కూడా నాశనం కాదు మ్యాటర్ నైదర్ క్రియేటెడ్ నార్ డిస్ట్రాయిడ్ అంటారు అంటే ఒక రకంగా ఉన్నటువంటిది ఇంకొక రకంగా మారుతుంది కానీ ఇది ఎప్పుడూ కూడా పూర్తిగా నశించదు అనేటటువంటిది సైన్స్లో ఒక గొప్ప సూత్రం ఇది సూత్రం కాదు ఇది సత్యం అన్నమాట ఇదంతా మ్యాటరు ఇది ఎప్పుడూ కూడా దీన్ని నాశనం చేయటం అన్నది కుదరదు మరి మనకు శాస్త్రం ఏం చెబుతుంది అంటే ఇది నాశనం అవుద్ది అని చెప్తుంది అన్నమాట నాశనం అవటం అంటే ఏంటి క్షరము అన్నమాట మరి నాశనం అవుతుందని చెప్తుంది ఏంటి అంటే అక్కడ నాశనం అవుతుంది అనేటటువంటి మాటకు అర్థం ఏమిటంటే నీకు ఈ విధంగా కనపడదు మరి ఏ విధంగా కనపడుతుంది అంటే నీకు కనపడనటువంటి రూపంలోకి మారుతుంది ఇది ఎట్లాగా వ్యక్తమై కనపడుతున్నటువంటిది ఇది ఇదంతా కూడా ఈ పదార్థం అంతా కూడా ఎప్పుడూ కూడా నాశనం కాదు నాశనం కాకుండా ఏమవుతుందంటే అవ్యక్తంగా మారుతుంది బీజ రూపంలోకి వెళుతుంది అవ్యక్తంగా మారి బీజ రూపంలో ఉంటుంది దాన్ని ఏమన్నారు అంటే మూల ప్రకృతి అన్నారు అవ్యక్తము అన్నారు లేకపోతే శక్తి అన్నారు మాయా అన్నారు మాయాశక్తి అన్నారు మూల ప్రకృతి అన్నారన్నమాట ఈ పేర్లన్నీ కూడా అవ్యక్తమైనటువంటి పదార్థానికి వచ్చిన పేర్లు ఈ కనపడేదంతా పదార్థమే ఈ పదార్థం అంతా ఇప్పుడు ఉన్నది ఇది నాశనం అవుతుంది నాశనం అవ్వటము అంటే పూర్తిగా లేకుండా పోవటం కాదు గుర్తుంచుకోండి పూర్తిగా లేకుండా పోవటం కాదు మరి ఏమవుతుంది ఇదంతా కూడా ఏమవుతుందంటే ఇది అవ్యక్త రూపంలోకి మారిపోతుంది అన్నమాట బీజ రూపము అంటారు అన్నమాట ప్రళయము అంటారు ఎప్పుడన్నా విన్నారేమో ప్రళయము అన్నప్పుడు ఈ మొత్తం
మొత్తమంతా కూడా బీజ రూపంలోకి మారిపోయి అవ్యక్తంగా మారిపోయి పరమాత్మలోనే ఉంటుంది అనేది. దీనికి మీకు ఒక ఉదాహరణ చెప్తాను నేను. మీరు కలగంటున్నారు కదా, కళ అంతా కూడా ఆ కళ్ళలో ఉన్నటువంటి ఎన్నో వస్తువులు, ఎందరో మనుషులు, జంతువులు, పశువులు, పక్షులు, పెద్ద పెద్ద కొండలు, నదులు, అవన్నీ ఎక్కడి నుండి వచ్చినాయి? మీ నుండే వచ్చినాయి. అవన్నీ కూడా ఎక్కడి నుండి వచ్చినాయి? మీ నుండే వచ్చినాయి. మీరు కాక వేరే ఎవరు లేరు కదా, మీ నుండే వచ్చినాయి. అప్పటి వరకు కూడా అవి ఎక్కడ ఉన్నాయి? అవ్యక్తంగా ఉన్నాయన్నమాట. అవ్యక్తంగా ఉన్నవి అవి స్వప్న రూపంలో వ్యక్తమైనాయి. వ్యక్తమైన తర్వాత కొద్దిసేపు ఆ స్వప్న ప్రపంచం ఉంది. ఆ స్వప్న ప్రపంచాన్ని మీరు చూస్తూ ఉన్నారు. అలాగే మీకు ఒక స్వప్న దేహం కూడా ఉంది అక్కడ కూడా. దాన్ని కొద్దిసేపు చూసిన తర్వాత ఏమైంది? మీ స్వప్న దేహంతో సహా ఆ స్వప్న ప్రపంచం అంతా కూడా ఏమైపోయింది? నాశనమైపోయిందా? నాశనం కాలేదు, అవ్యక్తమైపోయింది అన్నమాట. బీజరూపంలోకి మారిపోయింది, మీలోనే మళ్ళా లయమైపోయింది. మీ నుండే వచ్చింది, మీలోనే ఉంది, మీలోనే మళ్ళా లయమైపోయింది. అలాగే ఇక్కడ ఈ కనపడేటటువంటి ఈ ప్రపంచం అంతా కూడా పరమాత్మ నుండే వచ్చింది, పరమాత్మలోనే ఉంది. ఇదంతా కూడా పరమాత్మ నుండే పోషణ పొందుతుంది. ఇదంతా కూడా ఇప్పుడు పరమాత్మలోనే లయమైపోతుంది. సృష్టి స్థితి లయాలు అంటే ఇదే. ఇప్పుడు ఇక్కడ ఇదంతా కూడా క్షరము అంటున్నారు. క్షరము అంటే ఏంటి? ఇక్కడ ఇదంతా కూడా నాశనమయ్యేది అంటే ఇదంతా కూడా ఏమయ్యేది? అవ్యక్తంగా మారిపోయేటటువంటిది. ఏదో ఒక రోజుకి ఈ వ్యక్తమవుతున్నటువంటిది అవ్యక్తంగా మారిపోయేటటువంటిదే, అవునా కాదా? తర్వాత ఏంటంటే క్షరపురుషుడు, అక్షర పురుషుడు. అక్షరం అంటే ఏంటి? ఇక్కడ అవ్యక్తం అన్నమాట. అవ్యక్తము అన్న పదానికి ఇక్కడ అక్షరము అన్నమాట వాడుతున్నారన్నమాట. అది వ్యక్తం అవటం లేదు. ఈ పదార్థం అంతా కూడా అవ్యక్తంగా మారిపోతే, బీజరూపంలోకి మారిపోతే అది మూల ప్రకృతి అంటున్నారు, అది కారణము అంటున్నారు, అవ్యక్తము అంటున్నారు, అలాగే మాయా అంటున్నారు, మాయాశక్తి అంటున్నారు అన్నమాట. అదే మళ్ళా జీవుడు జన్మకి కారణమవుతుంది. ఏది? అవ్యక్తమైనటువంటిదే. అవ్యక్తమైనటువంటిదే ఆ ఇప్పుడు ఇక్కడ అక్షరం అనబడుతున్నటువంటిదే. ఆ అవ్యక్తమే మళ్ళా జీవుడు ఆవిర్భవించటానికి కారణమవుతుంది. ఈ జగత్తు ఆవిర్భవించటానికి కారణమవుతుంది అనేటటువంటిది అర్థం చేసుకోవాలి ఇక్కడ. కాబట్టి ఇక్కడ మనకు చెప్పింది రెండు, ఒకటి క్షరపురుషుడు, రెండు అక్షర పురుషుడు. సరే, ఈ రెండు ఉన్నాయి ఇక్కడ. క్షర సర్వాణి భూతాని కూటస్థో అక్షర ఉచ్యతే అన్నారు. ద్వావిమౌ పురుషవులోకే క్షర అక్షర. క్షర సర్వాణి భూతాని, ఇక్కడ ఉన్నటువంటి ఈ పంచభూతాత్మకమైనటువంటిది అంతా కూడా క్షరము అనబడుతుంది. కూటస్థో అక్షర ఉచ్యతే. కూటస్థో అక్షర ఉచ్యతే అంటే ఇదంతా కూడా మళ్ళా అవ్యక్తంగా మారినప్పుడు అది అక్షరము అనబడుతుంది. నాశనం అన్నది లేదు, అవ్యక్తంగా మారుతుంది అన్నమాట. ఇప్పుడు వ్యక్తమై ఉంది, ఇది మళ్ళీ నెమ్మదిగా అవ్యక్తమైపోతుంది. వ్యక్తమవుతున్నప్పుడేమో దీన్ని ఏమన్నారు? క్షరము అన్నారు, క్షరపురుషుడు అన్నారు. అవ్యక్తమైనప్పుడు ఏమన్నారు? అక్షర పురుషుడు అన్నారన్నమాట. ఇది అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ఇప్పుడు ఇక్కడ ఈ రెండూ చెప్పారు మనకి.
తర్వాత ఏం చెప్తున్నారంటే ఉత్తమ పురుషస్త్వన్యః పరమాత్మేత్యుదాహృతః యో లోకత్రయమావిశ్య బిభత్తవ్యయ ఈశ్వరః. ఈ క్షరపురుషుడు అక్షరపురుషుడు వీళ్ళు కాక ఒక ఉత్తమ పురుషుడున్నాడట, మూడు. ఆ ఉత్తమ పురుషుడే పరమాత్మ అనబడుతున్నాడు, ఉత్తమ పురుషుడే పరమాత్మ అనబడుతున్నాడు. యో లోకత్రయం ఆవిశ్య బిభత్తవ్య ఈశ్వర అంటున్నారన్నమాట. అంటే ఆ ఉత్తమ పురుషుడే ఈ లోకమంతా కూడా వ్యాపించి సర్వవ్యాపకమై పరమాత్మ అనబడుతున్నాడు, ఆయనే పరమేశ్వరుడు అనబడుతున్నాడు, ఆయనే నిర్గుణ బ్రహ్మ అనబడుతున్నాడు, ఆయనే పరబ్రహ్మ అనబడుతున్నాడు. పరబ్రహ్మ పరమేశ్వరుడు, నిర్గుణ పరబ్రహ్మ నిర్గుణ బ్రహ్మ, ఉత్తమ పురుషుడు పురుషోత్తముడు పరమాత్మ, ఈ పేర్లన్నీ కూడా ఎవరికి అంటే ఈ మూడో వాటి. ఇప్పుడు మనము ఆలోచించితే క్షరము అక్షరము, క్షరము అన్నదేది నాశనమయ్యేటటువంటిది ఈ దేహం. ఇది పూర్తిగా నాశనం అవటం లేదు. ఈ దేహాన్ని తీసుకెళ్లి తగలబెడితే ఇదంతా పంచభూతాలతో కూడినటువంటిది, పంచభూతాల్లో కలిసిపోయింది, ఇది పూర్తిగా పోలేదు. అలాగే జీవుడు ఒకడున్నాడు. ఈ జీవుడు మళ్ళా సనాతనుడు అనేది కూడా ఆయన చెప్పారు కదా. కాబట్టి ఇక్కడ ఈ ఇప్పుడు వ్యక్తమవుతూ శిథిలమవుతూ ఉండేటటువంటిది ఏదైతే ఉందో ఇది క్షరమైనటువంటిది. ఈ అవ్యక్తంగా ఉన్నటువంటిది ఏదైతే ఉందో అది వచ్చి అక్షరమైనటువంటిది, అది కూటస్థం అక్షర పురుషుడు అనేది చెప్పారన్నమాట. ఇప్పుడు ఈ రెండూ కాకుండా ఉన్నటువంటిది ఏది? ఆత్మే కదా. ఇప్పుడు జీవుడు అన్నప్పుడు మనం కిందట వారం మనం చెప్పుకున్నాము, ఏమని చెప్పుకున్నాము, మనస్సు మీద ప్రతిఫలిస్తున్నటువంటి ఆత్మ చైతన్యము ఏదైతే ఉందో అది జీవుడు అనబడుతుంది. ఒక అద్దంని మనం తీసుకుని అద్దం మీద పడుతున్నటువంటి సూర్యకాంతి ఏదైతే ఉందో అది జీవుడు అనేది మనం ఒక ఉదాహరణలాగా చెప్పుకున్నాం కదా. ఆ జీవుడు అవ్యక్తమే ఇక్కడ, ఆ జీవుడు వ్యక్తం అవటం లేదు. ఇది నశించిన జీవుడు వ్యక్తం అవటం లేదు. అలాగే జీవుడు సనాతనుడు అని కూడా ఆయన చెప్పారు మనకు. ఇప్పుడు యథార్థమైనటువంటి ఆత్మ పురుషోత్తముడు అనబడుతుంది, ఉత్తమ పురుషుడు అనబడుతుంది, లేదా పురుషోత్తముడు అనబడుతుంది, లేదా పరమాత్మ అనబడుతుంది, లేదా పరందాముడు అనబడుతుంది, పరమేశ్వరుడు అనబడుతుంది. ఇది అర్థం చేసుకోవాలి. ఈ పేర్లన్నీ కూడా ఒక్క ఆత్మకు మాత్రమే పెట్టుకున్నటువంటి పేర్లు. యథార్థమైనటువంటి ఆత్మ ఎప్పుడూ కూడా నాశనం కానటువంటిది. అదే ఇక్కడ ఏమని చెబుతున్నారు, ఉత్తమ పురుషస్త్వన్య పరమాత్మ్యుదాహృద యో లోకత్రయమావిశ్య బిభత్తవ్య ఈశ్వర. ఈ లోకమంతా కూడా వ్యాపించి ఉన్నటువంటి, మత్త పరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ మై సర్వమిదం ప్రోత్తం సూత్రే మణిగణ. ఇదిగో ఈ ఆత్మ, ఈ పరమాత్మ ఉత్తమ పురుషుడు అనబడుతున్నాడు. ఈ ఉత్తమ పురుషుడే ముల్లోకాలను కూడా ప్రవేశించి అందరినీ కూడా ధరిస్తున్నటువంటిది, పోషిస్తున్నటువంటిది అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది. లోకత్రయం ఆవిశ్య, ముల్లోకాలు కూడా వ్యాపించి ఉన్నటువంటిది, సర్వవ్యాపకమైనటువంటిది ఎవరు అంటే ఈ ఉత్తమ పురుషుడే. ఈ క్షరపురుషుడు కాదు, అక్షర పురుషుడు కాదు, ఉత్తమ పురుషుడు లేదా పురుషోత్తముడు, ఈ రెండు ఒకే పేర్లు గుర్తుంచుకోండి, ఒకటే. తర్వాత యస్మాత్ క్షరమతీతో అహం అక్షరాదపి చోత్తమ అతోస్మి లోకే వేదే చ ప్రదిత పురుషోత్తమ. ఇక్కడ ఏమంటున్నారు అంటే ఈ పురుషోత్తముడు ఎలాంటివాడు అంటే క్షరం అయ్యేటటువంటి దానికి పూర్తిగా
భిన్నమైనటువంటి వాడు. అంతే కదా, ఈ క్షరమయ్యేటటువంటిది ఏది? ఇది జడము, ఇది ఇది జడము, ఇది తెలుసుకోలేదు. దీనిలో ఉన్నటువంటి ఈ దేహంలో ఉన్నటువంటి ఆత్మ తెలుసుకునేటటువంటిది, ఆత్మేదో కాదు నీవే అనేటటువంటిది మనం అనేక సార్లు చెప్పుకున్నాం కదా. తెలుసుకునే నీవు ఆత్మవు, నీవు ఆత్మవైనటువంటి నీవు తెలుసుకుంటూ ఉన్నావు, కానీ ఈ దేహం నిన్ను తెలుసుకోలేదు. ఈ దేహంలో ఉన్నటువంటి ఇంద్రియాలు, మనసు ఏమేమి తెలుసుకుంటున్నాయో అవన్నీ కూడా తెలుసుకునే నిన్ను మాత్రం ఈ ఇంద్రియాలు ఏవి కూడా తెలుసుకోలేవు, ఈ మనస్సు కూడా తెలుసుకోలేదు. కాబట్టి నీవు అవ్యక్తము, అచింత్యము అంటే అప్రమేయము, ఈ ప్రమాణాలకేటికి కూడా నీవు అందనటువంటి వాడివి, ఆత్మస్వరూపానివి. నీవు ఉత్తమ పురుషుడవు, నీవు ఉత్తమ పురుషుడవు. ఈ దేహంలో ఉన్నటువంటి పురుషుడవు నీవు, ఉత్తమ పురుషుడవు నీవు. ఈ క్షరమయ్యేటటువంటి ఈ దేహము కాదు, అక్షరమయ్యేటటువంటి అనబడుతున్నటువంటి ఆ సూక్ష్మ శరీరము నువ్వు కాదు, ఆ కారణ దేహము నువ్వు కాదు. మరి ఏంటి అంటే ఇక్కడ యస్మాత్ క్షరమతీతోహం అక్షరాదపి చోత్తమః, క్షరానికి పూర్తిగా భిన్నమైనటువంటి వాడు. ఇదేమో జడము, నువ్వేమో చైతన్యం, అసలు సంబంధమేమీ లేనే లేదన్నమాట. అసలు ఏమాత్రము సంబంధం లేనే లేదన్నమాట. పైపచ్చి ఇక్కడ నువ్వు తెలుసుకునేటటువంటి వాడివి, అలాగే జీవము అయి ఉన్నావు నువ్వు. ఇది నిర్జీవమై ఉంది, ఇది నిర్జీవమై ఉంది, దీనికి తెలుసుకునే శక్తి లేదు, అలాగే జీవము లేదు, నీవే జీవమై ఉన్నావన్నమాట. అందుకని క్షరానికి పూర్తిగా భిన్నమైనటువంటి వాడివి నీవు, ఉత్తమ పురుషుడవైనటువంటి నీవు పూర్తిగా భిన్నమైనటువంటి వాడివి. సరే బాగానే ఉంది, మరి అక్షరం ఉంది కదా, అక్షర పురుషుడు ఒకడు ఉన్నాడు కదా, అక్షరాదాపిచ్యోత్తమం, వాడికన్నా ఉత్తమమైనటువంటి వాడివి, అక్షరము అయిన వాడికన్నా కూడా నీవు ఉత్తమమైనటువంటి వాడివి. అంటే వాడికి కూడా వేరైనటువంటి వాడివి. ఇప్పుడు ఈ రెండు కూడా తీసేసి మన దృష్టి దేని మీదకి వెళ్ళాలి? ఇప్పుడు ఉత్తమ పురుషుడి మీదకి వెళ్ళాలన్నమాట. అతోస్మి లోకే వేదే చ ప్రజిత పురుషోత్తమ, ఈ లోకంలో ఈ వేదాలన్నిటిలోనూ కూడా ఈ మూడో వాడిని ఏమంటున్నారు అంటే పురుషోత్తముడు అంటున్నారన్నమాట. ఆ పురుషోత్తముడు ఎవరో కాదు, నీవే యథార్థమైనటువంటి ఆత్మస్వరూపమైనటువంటి నీవే పురుషోత్తముడవు. ఆ పురుషోత్తముడే పరమాత్మ అనబడుతున్నాడు, ఆ పురుషోత్తముడే పరబ్రహ్మ అనబడుతున్నాడు, ఆ పురుషోత్తముడే నిర్గుణ పరబ్రహ్మ, నిర్గుణ బ్రహ్మ అనబడుతున్నాడు, ఆ పురుషోత్తముడే పరమేశ్వరుడు అనబడుతున్నాడు, ఆ పురుషోత్తముడే పరంధాముడు అనబడుతున్నాడు. ఈ పేర్లన్నీ కూడా మనం పెట్టుకున్నటువంటివి. అదెవరో కాదు, యథార్థమైనటువంటి నీవే, ఆత్మస్వరూపమైనటువంటి నీవే అనేటటువంటిది మనకి ఇక్కడ తండ్రి చెప్తున్నటువంటి విషయం. ఇప్పుడు తండ్రి ఏం చెప్తున్నారు ఇంకా చూడండి. యో మామే వసమ్మూఢో జానాతి పురుషోత్తమం స సర్వవిద్ భజతి మాం సర్వభావేన భారత. జ్ఞాని అయిన వాడు మాత్రమే నన్ను తెలుసుకోగలడు, పురుషోత్తముడనైనటువంటి నన్ను తెలుసుకోగలుగుతాడు. ఎక్కడ తెలుసుకోవాలి పురుషోత్తముడిని, ఎక్కడ తెలుసుకోవాలి? తెలుసుకోవటం అంటే పుస్తకంలో చదివో, సత్సంగం వినో తెలుసుకోవటం కాదు. తెలుసుకోవటం అంటే అనుభవపూర్వకంగా తెలుసుకోవటం అన్నమాట. అనుభవపూర్వకంగా తెలుసుకోవాలంటే ఎక్కడ తెలుసుకోవాలి? ఈ దేహంలోనే ఆత్మగా తెలుసుకోవాలి. అది ఎవరు తెలుసుకోగలుగుతారు? జ్ఞాని మాత్రమే తెలుసుకోగలుగుతాడు. ఎవరైతే జ్ఞానబోధ వల్ల అజ్ఞానాన్ని పోగొట్టుకోగలుగుతారో వాళ్ళు మాత్రమే ఈ దేహంలో ఉన్న ఆత్మే ఆ పురుషోత్తముడు, ఆ పరంధాముడు,
ఆ పరమాత్మ అని ఆ విధంగా అనుభవపూర్వకంగా ఆ ఆత్మీయదో కాదు నేనే అని స్వయం అనుభవపూర్వకంగా తెలుసుకోగలుగుతారు. స సర్వవిద్ భజతి మాం సర్వభావేన. ఇక్కడ మనం చూసినట్లయితే ఇది జ్ఞానభక్తి. సర్వవిద్ భజతి మాం, నిరంతరము కూడా సర్వకాల సర్వావస్థలలోనూ అన్నట్లుగా ఆరాధిస్తూ ఉంటారట. ఎవరు ఆరాధించేటటువంటిది? జ్ఞాని ఆరాధిస్తూ ఉంటాడట. ఎవరిని ఆరాధించేది? పురుషోత్తముడిని ఆరాధిస్తూ ఉంటారంట. ఇక్కడ ఇది భక్తి. ఈ భక్తి ఏ భక్తి? జ్ఞానభక్తిది, ఐదో మెట్ అన్నమాట. ఇది స్వస్వరూప అనుసంధానం భక్తి రీత్యభిధీయతే అని భగవత్పాదుల వారు చెప్పారు. స్వస్వరూప అనుసంధానం, నేను ఆత్మస్వరూపము అని తెలుసుకొని నిరంతరము కూడా ఆత్మానుసంధానం ఎవరైతే చేస్తారో వాళ్ళు జ్ఞాని అనబడుతున్నారు. మనకు శ్రీమద్ భగవద్గీత చూసినట్లయితే 7వ అధ్యాయంలోనే 17-18 శ్లోకాల్లో ఆర్తి, అర్ధార్థి, అలాగే జిజ్ఞాసు, జ్ఞాని అని 4 విధాలుగా చెప్పారు. ఆర్తి, అర్ధార్థి, జిజ్ఞాసు, జ్ఞాని అని చెప్పి ఈ ఆర్తి, అర్ధార్థి వీళ్ళు కోరికలతో ఉంటారు. జిజ్ఞాసు అంటే నన్ను తెలుసుకోవాలనే ప్రయత్నంతో ఉంటాడు ఒకడు. జ్ఞాని ఎవరైతే ఉన్నారో ఆ జ్ఞానికి నాకు ఏ తేడా లేదు అన్నారు ఆయన. జ్ఞాని ఎవరు? నేను ఆత్మస్వరూపం అని తెలుసుకొని నిరంతరము కూడా ఆత్మస్వరూపంగా తన లక్షణాలను తాను తెలుసుకుని అనుభవపూర్వకంగా తెలుసుకొని నిరంతరం ఆ దృష్టితో ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు జ్ఞాని. వాచా జ్ఞాని కాదు, కేవలము మాట్లాడటం అన్నది కాదు, కేవలము మాట్లాడటం అనేది కాదు. నేను ఆత్మస్వరూపాన్ని నిత్య సర్వగత స్థాను అచల సనాతన అవ్యక్త అచింత్య అవికార ఆత్మస్వరూపాన్ని ఆనంద స్వరూపాన్ని, నేను కర్తను కాదు భోక్తను కాదు, ఇలాగ కేవలం మాట్లాడేవాళ్ళు కాదు. అలాంటి తన్ను తాను అనుభవపూర్వకంగా తెలుసుకొని తాను తానుగా నిరంతరము తాను తానుగా ఉండాలన్నమాట. సర్వవిద్ భజతి మాం సర్వభావేన. అలాంటి వాడు సరైన రీతిలో ఏది తెలుసుకోవాలో అది తెలుసుకున్నవాడు అవుతాడు. అంటే ఏంటి? ఇదంతా కూడా ఆత్మస్వరూపమే, ఆత్మ యొక్క వ్యక్త స్వరూపమే ఇదంతా కూడా, లేదా పరమాత్మ యొక్క వ్యక్త స్వరూపమే. పరమాత్మకు భిన్నంగా, ఆత్మకు భిన్నంగా మరేది కూడా లేదు అనేటటువంటిది తెలుసుకుంటాడు. తెలుసుకుని నిరంతరము కూడా ఆత్మానుసంధానంలో ఉండటం అన్నది జరుగుతుంది. అదే పరమాత్మను ధ్యానించటం అనేటటువంటిది, భజించటం అనేటటువంటిది ఇక్కడ చెప్తారు. అయితే పరమాత్మ తనకు వేరుగా ఉన్నాడు అనేటటువంటిది కాదు, ఈ దేహంలో ఆత్మగానే ఉన్నాడు. ఈ దేహంలో ఉన్న ఆత్మ, ఈ దేహంలో ఉన్నటువంటి క్షేత్రజ్ఞుడు, ఇది క్షేత్రము అని తెలుసుకుంటున్నటువంటి క్షేత్రజ్ఞుడు ఎవరు? ఇది క్షేత్రము అని తెలుసుకుంటున్నది ఎవరు? ఇది శరీరము అని తెలుసుకుంటున్నది ఎవరు? నేనే. ఇది వికారాలు చెందుతుంది, ఇది మారుతుంది అని చిన్నప్పటి నుంచి కూడా గమనిస్తున్నది ఎవరు? నేనే. ఈ ఇంద్రియాలు ఈ విషయాలను తీసుకొస్తున్నాయని గమనిస్తున్నది ఎవరు? నేనే. మనసులో ఈ ఆలోచనలు కదలాడుతున్నాయని గమనిస్తున్నది ఎవరు? నేనే. ఇవన్నీ కూడా గమనిస్తున్నటువంటి నేను క్షేత్రజ్ఞుడన్నా ఉన్నాను. ఇవన్నీ కూడా గమనిస్తున్నటువంటి నేను ఆత్మనై ఉన్నాను నేను. ఆ ఆత్మే పరమాత్మ. అంతటా ఉన్నటువంటి ఆత్మే పరమాత్మ అనబడుతుంది. అది కూడా బయట ఖాళీ, గదిలో ఖాళీ అని మనం ఎలా అనుకుంటున్నామో ఇది కూడా అలాంటిదే. దేహంలో ఉన్నటువంటి దాన్ని ఆత్మ అంటున్నాము, బయట ఉన్నదాన్ని పరమాత్మ అంటున్నాము. కానీ రెండిటికి ఏ తేడా కూడా లేనే లేదు, రెండిటికి కూడా ఏ తేడా కూడా లేనే లేదు అనేటటువంటిది మనం
ఎన్నోసార్లు శ్రీమద్ భగవద్గీతలో మన తండ్రి మనకు చెప్తూనే ఉన్నారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందేమిటిది? స సర్వవిత్ భజతి మాం సర్వభావేన భారత. నిరంతరము కూడా ఆ స్మరణలో, ఆ ధ్యానంలో, ఆ చింతనలో ఉండటం అన్నది జరుగుతుంది అనేది మనకు ఇక్కడ చెప్తున్నారు. నిరంతరము కూడా ఆత్మానుసంధానం చేసుకుంటూ ఉండాలి. అదే సరైనటువంటి భక్తి, అదే పరమాత్మను ఆరాధించటం అన్న మాటకు ఇక్కడ అర్థం అన్నమాట. నీవు ఆత్మస్వరూపం అని తెలుసుకుని ఆత్మగా నీ లక్షణాలను నువ్వు అనుభవపూర్వకంగా తెలుసుకోవటానికి ప్రయత్నం చేసి ప్రతి క్షణము కూడా అలా ఉండాలన్నమాట. ఇది ఎలాంటిదంటే, ఇక్కడ సర్వవిత్ భజతి మాం సర్వభావేన అంటే, ఇక్కడ మనం ఎలా తీసుకోవాలంటే, ఒక సినిమా తెర ఉందనుకోండి, వెనకాల ఒక తెల్లగా ఉంటుంది కదా సినిమా మొదలవ్వకముందు, మీరు చూస్తే అక్కడ ఒక తెల్లటి తెర కనపడుతూ ఉంటుంది అన్నమాట. ఆ తర్వాత సినిమా వస్తూ ఉంటుంది అన్నమాట. వచ్చినప్పుడు ఆ తెరని మర్చిపోతారు అందరూ కూడా. ఆ తెరలో ఏ చలనము లేదు, ఆ తెర ఎప్పుడూ అలాగే ఉంటుంది. అలాగే ఇక్కడ సినిమా జరుగుతూ ఉంటుంది కదా, బొమ్మలు మారుతూ ఉంటాయి. ఆ బొమ్మల్లో ఒకసారి పెద్ద పెద్ద వరదలు వస్తాయి. ఆ సినిమాలో బొమ్మలు మనం చూస్తున్నప్పుడు వరదలు వస్తూ ఉంటాయి, మంటలు వస్తూ ఉంటాయి, తగలబడిపోతూ ఉంటుంది, చచ్చిపోతూ ఉంటారు, బతుకుతూ ఉంటారు, ఏడుస్తూ ఉంటారు, నవ్వుతూ ఉంటారు. కానీ వెనకాల ఉన్నటువంటి ఆ తెరకు ఏ సంబంధము లేదు, అసంగమం అలా ఉంది అంతే. అలాగే ఈ దేహంలో ఉన్నటువంటి ఆత్మస్వరూపమైనటువంటి నీవు కూడా ద్రష్టగా, ఇదంతా ఒక సినిమా అంతే. ఇక్కడ ఒక సినిమా ఇలా ఆడుతుంది, నువ్వు కేవలము ద్రష్టవై ఉన్నావు, నువ్వు కేవలము సాక్షి చైతన్య స్వరూపమై ఉన్నావు అనేది అర్థం చేసుకుని సాక్షి స్వరూపంగా ద్రష్టగా నీవు నిరాకారమై ఉన్నావు అనేది తెలుసుకుని నిరాకారమైనటువంటి నీ లక్షణాలను ఆకారాలతో పోల్చి చూసుకొని ఈ ఆకారాలన్నీ కూడా ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా నశించేటటువంటివి, మారేటటువంటివి, ఇవన్నీ కూడా గుణాలతో ఉన్నటువంటివి, వికారాలు చెందేటటువంటివి, ఇవన్నీ తెలుసుకొని నిరాకారమైనటువంటి నీవెలా ఉన్నావు, ఏ వికారాలు లేనటువంటి, ఏ మార్పులు లేనటువంటి, ఏ చలనము లేనటువంటి, ఏ అవయవాలు లేనటువంటి నీవు కర్తవు కాదు, భోక్తవు కాదు అని ఈ విధంగా నీ లక్షణాలని నువ్వు గమనించుకోవటానికి ప్రయత్నించి ఆ లక్షణాలతో ఉన్నటువంటి నిన్ను నీవు గమనించుకుంటూ, నిన్ను నీవు చూసుకుంటూ ఉండాలి. అందుకని తండ్రి చివరికి ఏం చెప్తున్నారంటే, ఇక్కడ ఇతి గుహ్యతమం శాస్త్రం ఇదముక్తం మయానఘ ఏతద్ బుద్ధ్వా బుద్ధిమాన్ స్యాత్ కృతకృత్య చ భారత. శాస్త్రము అంటేనే ఇది చెయ్యి అని శాసించేటటువంటిది ఏదైతే ఉందో అది శాస్త్రము. ఇది చెయ్యి అని ఎవరు శాసిస్తారు? అది మహర్షులకే సాధ్యం, అది మరెవరికి కాదు. ఇక్కడ మరెవరు కూడా ఆ మాట అనటానికి ఎవరికి కూడా అర్హత లేదు. నిజానికి వాళ్ళు ఎంతగానో పరిశోధించి పరిశోధించి తపస్సు చేసి వాళ్ళు ఇదంతా కూడా ఏమిటి అనేటటువంటి చింతన చేసి విచారణ చేస్తూ ఉంటే ఆ పరమాత్మ నుండి వచ్చినటువంటి శబ్దాలు ఏవైతే ఉన్నాయో ఆ శబ్దాలే వాళ్ళకు వాగ్రూపంలోకి వస్తే అవే వేదాలు అనబడుతున్నాయి, అపౌరుషేయాలు అనబడుతున్నాయి కదా. ఈ వేదాలు పరమాత్మ యొక్క స్వరూపం, ఆ పరమాత్మ యొక్క స్వరూపము. అందుకని పరమాత్మ యొక్క స్వరూపమే శ్రీమద్ భగవద్గీత. భగవద్గీత సాక్షాత్తు పరమాత్మ యొక్క స్వరూపం ఇది. కాబట్టి పరమాత్మ శాసిస్తున్నారు, ఇది చెయ్యి అని శాసిస్తున్నారు. నిజానికి
ఆయన ఆ స్ఫురణ ఆ మహర్షులకి అందించినప్పుడు వాళ్ళ వాగ్రూపంలో వాళ్ళ నుండి ఆ స్ఫురణ రూపంలో వాళ్ళకి అందినటువంటి ఆ మహత్తరమైనటువంటి ఆ వేద జ్ఞానం వాగ్రూపంలోకి వస్తున్నప్పుడు అది క్రమేణ ఆ జ్ఞానమంతా పోగులాగా పడి ఉన్నప్పుడు మరలా ఆ భగవంతుడే అవతారం తీసుకుని వేదవ్యాస అవతారం తీసుకుని దాన్నంతా కూడా విభజించి ఆ జ్ఞానాన్ని మళ్ళా మనకు అందేలాగా చేశారు ఆ తండ్రి ఎన్నో విధాలుగాను. ఇది శాస్త్రం అంటే ఇది ఇది గుహ్యతమం శాస్త్రం. గుహ్యతమం ఇది రహస్యమైనటువంటి శాస్త్రం. ఇది ఎవరికి పడితే వాళ్ళకి తెలిసేటటువంటిది కాదు. ఇది ఇది రహస్యమైనటువంటిది. ఇది ఇది తెలుసుకోవటం అనేది అంత తేలికేం కాదు. ఎంతో కష్టమైనటువంటిది ఇది. అలాంటి శాస్త్రాన్ని నేను నీకు అందించాను అని చెప్తున్నారు. ఇది ప్రత్యేకించి పురుషోత్తమ యోగానికి ఆయన ఈ విధంగా చెప్తున్నారు. శ్రీమద్ భగవద్గీత శాస్త్రమే కానీ పురుషోత్తమ యోగం అనేటటువంటిది ఏంటంటే ఇది మొత్తమంతా కూడా వేదాల యొక్క సారం, వేదాంత సారం అంతా కూడా దీనిలోనే తీసుకొచ్చి ఇచ్చారన్నమాట మనకి. అందుకని నేను మీకు చెప్పాను ఇది అమృతము అని చెప్పాను, మొట్టమొదటే చెప్పాను. ఎక్కడ మొదలుపెట్టారు? అశ్వద్ధ వృక్షం, సంసార వృక్షం దగ్గరికి మొదలుపెట్టి అట్లా తీసుకొచ్చేసి నీవు పురుషోత్తముడు అని చెప్పారు, సూటిగా చెప్పారన్నమాట. అంతటి మహత్తరమైనటువంటిది ఇది. ఇది గుహ్యతమం శాస్త్రం ఇది ముక్తం. ఇది ఉత్తమమైనటువంటిది. ఇది ఉత్తమమైనటువంటి అతి రహస్యమైనటువంటి ఈ శాస్త్రం ఇది చెయ్యి అని నొక్కి ఒక్కాణించి చెప్పేటటువంటిది. ఇది అది ఇలా అంతటిది నా చేత నీకు చెప్పబడింది. ఏతత్ బుద్ధ్యా బుద్ధిమాన్ స్యాత్ కృతకృత్యచ్చ భారత. నా జన్మ సార్థకం చేసుకోవాలండి అంటారు చాలామంది. కొంతమంది పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటండి అంటారు. అంటే ఈ జీవితానికి పర్పస్ ఏంటి? ఇక్కడ పుట్టాము, పెరుగుతున్నాము, ఏదో మధ్యలో అది చేసాము ఇది చేసాము అనుకుంటూ చేసుకుంటూ పోతున్నాం, చివరి చనిపోతున్నాం. ఇది అందరూ చేసే పనే కదా, జంతువులు కూడా చేస్తున్నాయి కదా, చిన్న చిన్న చీమలు కూడా చేస్తున్నాయి కదా, ఏముంది ఇక్కడ? మనిషిగా పుట్టినందుకు నిజానికి నేనేం చేయాలి అనంటే ఇదిగో ఇది సమాధానం. ఏమి సమాధానం చెబుతున్నారు? ఎంతో రహస్యమైనటువంటి ఈ శాస్త్రం నా చేత నీకు చెప్పబడింది. ఇది తెలుసుకుని దీన్ని ఆచరణలోకి పెట్టేటటువంటి వాడు ఎవరైతే ఉన్నారో ఆ జ్ఞాని బుద్ధిమాన్ అన్నారు ఇక్కడ. ఆ జ్ఞాని వాడి జీవితాన్ని సార్థకం చేసుకున్నట్లవుతుంది, కృతకృత్యుడైనట్లవుతుంది అనేది ఇక్కడ చెప్తున్నారు. ఈ జన్మ సార్థకం చేసుకోవటానికి ఇది ఒక్కటే అంతే, ఇంకోటింటూ ఏదీ లేదు. మరోటి చేసి ఈ జన్మ సార్థకం చేసుకున్నాను అంటే కానే కాదు. చాలామంది చెప్తారు ఇక్కడ నేను అనుకున్నాను, అనుకున్నట్లుగా ఇక్కడ నేను అనుకున్నవన్నీ సాధించాను, ఎందరికో దోవ చూపించాను, ఎందరికో జీవన భృతి కలిగించాను, ఎన్నో ఫ్యాక్టరీలు పెట్టాను, ఎన్నో సంస్థలు నెలకొల్పాను, అక్కడ ఎందరో చదువుకుంటున్నారు, అలాగే ఎన్నో ధర్మసత్రువులు కట్టించాను, వృద్ధాశ్రమాలు కట్టించాను, ఇవన్నీ కూడా చేసినందుకు నాకు సంతోషంగా ఉంది, ఇక నా జన్మ సార్థకమైనట్లే, మంచిది ఇవన్నీ కూడా చేశారు, చాలా మంచి పనులే, వీటన్నిటి వల్ల మీకు పుణ్యం వస్తుంది, ఈ పుణ్యం వల్ల మీరు పుణ్యలోకాలకు వెళ్తారు, పుణ్యలోకాలకు వెళ్ళిన తర్వాత ఈ పుణ్యం మూట కట్టుకుని మీతో పాటే వస్తుంది, ఆ పుణ్యలోకాలకు వెళతారు, వెళ్ళి అక్కడ ఆ
పుణ్యలోకాల్లో ఆ భోగాలు ఆ స్వర్గలోక భోగాల్ని మీరు అనుభవిస్తారు. అనుభవించిన తర్వాత క్షీణే పుణ్యం మత్స్యలోకం ఇసంతితే. అది కాస్త అయిపోయిన తర్వాత ఇదిగో ఇక్కడ ఈ భూమి మీదే మళ్ళీ ఏదో ఒక దేహం పొంది మళ్ళీ ఇక్కడ మీ జీవితం మొదలు పెట్టాల్సిందే. అంతేకాని మీ జన్మ సార్థకమైనట్లు కాదు. మీ జన్మ సార్థకం అవ్వటం అంటే కృతకృత్యుడు అవ్వటము అంటే ఈ మానవ జన్మ నీకు మనిషి జన్మ ఎందుకు ఇవ్వబడిందో అర్థం చేసుకుని మనిషికి మాత్రమే ఇది సాధ్యమవుతుంది అనేటటువంటిది తెలుసుకొని నేను దేహం కాదు నేను ఆత్మస్వరూపం అనేటటువంటి ఈ నగ్న సత్యాన్ని నీవు సరైన రీతిలో అవగాహన చేసుకొని ఇప్పటివరకు నేను దేహం అని అనుకునేటటువంటి ఆ జ్ఞానం పూర్తిగా పోగొట్టుకుని ఆత్మగా నీ లక్షణాలను నువ్వు తెలుసుకుని నీవు నీవుగా ఉంటూ ఆ ముక్తావస్థలో ఉన్నటువంటి మాధుర్యం ఏదైతే ఉందో దాన్ని నువ్వు ఆస్వాదిస్తూ ఉన్నప్పుడు మాత్రమే ఈ జన్మ సార్థకం చేసుకున్న వాడి అవుతావు అనేది మనకు ఇక్కడ తండ్రి చెప్తున్నటువంటి విషయం. దీన్ని అర్థం చేసుకుని మీరందరూ కూడా ఆ ముక్తావస్థలో ఉన్నటువంటి మాధుర్యాన్ని మీరందరూ కూడా ఆస్వాదించాలని ఆశిస్తూ మిమ్మల్ని ఆ విధంగా ఆశీర్వదిస్తున్నాను. జయ సచ్చిదానంద్. ఓం తత్సదితి. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే పురుషోత్తమయోగో నామ పంచదశోధ్యాయః. ఓం తత్సత్. హరిః ఓం తత్సత్. సుఖినో